हाय फ्रेंड्स अंदर की नमस्कार वीडियो में नैन वैएसआर बीमा पधका संबंधी एवरत अस्को अटार संबंधी अंत अभी प्रधानमंत्री सुरक्षा बीमा योजना कावचु लेकिन प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना कावचु रे पधकाल संबंधी एवरते अस्को अटारक संबंधी आनलो संबंधी डाक्युमेंट्स डोनि अंत प्रति संबंधी अप्लते पेर मैद दी संबंधी बांड पेपर अंत दी संबंधी पॉलिसी डाक्युमेंट्स जनरेट अटाई पॉलिसी डाक्युमेंट्स डोनोड अंटे पीएम जेजेबीवाई कावचु अलागे पीएम एसबीवाई कावचु ई रेंडुटिकी संबंधी मीरु ऑनलाइन द्वारा मीरु केवल मी योक्क अकाउंट नंबर द्वारा ई विधंगा डाउनलोड चेसुकोवालो ई वीडियोलो नेनु मीकैते तेलियजेयडं जरुगुतुंदि ऑलरेडी नेनु गत रेंडु रोजुल क्रितं दीनिकी संबंधी ओक वीडियो अयिते चेयडं जरिगिंदि अंटे पीएम एसबीवाईकी संबंधी मी विवरालु अनेवि ई विधंगा डाउनलोड चेसुकोवालो नेनैते आ रोजुने चेप्पडं जरिगिंदि मरोकसारि ई वीडियोलो नेनु मीकु दीनिकी संबंधी पूर्ति क्लारिटी अनेदि इव्वडं जरुगुतुंदि दयचेसि ई वीडियोनु चिवरि वरकु चूडंडि एक्कड स्किप अनेदि चेयोद्दु एंदुकंटे दीनिकी संबंधी पूर्ति समाचारं अनेदि नेनु దీంట్లో చాలా వరకు డ్రాబ్యాక్లు అనేవి ఉన్నాయి ఈ డ్రాబ్యాక్లతో సహా నేను మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అనేది వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ అయితే మీకైతే అందజేయడం జరుగుతుంది ముందుగా ఎవరైతే వైఎస్ఆర్ బీమా పథకానికి అప్లై చేసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరు మీ స్టేటస్ అనేది తెలుసుకోండి మీ యొక్క పేర్లు అనేవి కరెక్ట్ గా నమోదు అనేది అయి ఉన్నాయా లేదా ఒకవేళ అయినట్లయితే మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయిందా లేదా అనే విషయాల గురించి ఆన్లైన్ లో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో కూడా అందజేయడం జరిగింది లింక్ 1 గా ఈ లింక్ 1 మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు వైఎస్ఆర్ బీమా పథకానికి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే ఇక్కడ రైస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ జిల్లా మండలం అనేది సెలెక్ట్ చేసుకొని మీ రైస్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే రైస్ కార్డ్ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది అంటే ఆ బియ్యం కార్డుకి సంబంధించి ఎవరికైతే వైఎస్ఆర్ బీమా పథకానికి అప్లై అనేది చేశారో వారికి సంబంధించిన అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది అయిందా లేదా అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది అలాగే బ్యాంకుకి వీరి యొక్క అప్లికేషన్ అనేది రిసీవ్ అనేది అయిందా అయినట్లయితే వారు ఏ పథకానికి అప్లై చేయడం జరిగింది అంటే పిఎం జేజేబీవైకి అప్లై చేయడం జరిగిందా పిఎం ఎస్బీవైకి అప్లై చేయడం జరిగిందా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది వీరైతే పిఎం ఎస్బీవైకి అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి వీరు అప్లై ఇలాగా మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారు అంటే వీరు పిఎం ఎస్బీఐకి అయితే అప్లై చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో చివరిలో నేనైతే చెప్పడం జరుగుతుంది ముందుగా పిఎం జేజేబీఐకి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పిఎం జేజేబీఐకి అంటే ప్రధానమంత్రి సురక్ష బీమాకి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది అయితే ఈ అమౌంట్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది కాబట్టి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రీమియం అమౌంట్ అనేది మనకు ప్రభుత్వే చెల్లిస్తుంది ఈ వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన పూర్తి పథకం అనేది మనకు ఉచితంగానే అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది అయిన వెంటనే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఈ వైఎస్ఆర్ బీమా పథకానికి లింక్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వారికి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతా నుంచి అయితే కట్ అనేది అవ్వడం జరిగింది ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే 258 రూపాయలు అనేది ఫిబ్రవరి 12వ తేదీన వీరికి వెరిఫికేషన్ అనేది అయింది కాబట్టి బ్యాంక్ ద్వారా ఆటోమేటిక్గా అదే రోజున 258 రూపాయలు అనేది ఈ పథకం ద్వారా కట్ అనేది అవ్వడం జరిగింది అంటే వీరికి నవంబర్లో ఈ పథకానికి సంబంధించి ప్రీమియం అమౌంట్ అనేది 258 రూపాయలు అనేది కట్ అనేది అవ్వడం జరిగింది వెంటనే వీరు సచివాలయంకి వెళ్ళి సంబంధిత అధికారులకు అనేది తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఈ అమౌంట్ అనేది మీకు తిరిగి వేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇలా ఎవరికైతే కట్ అనేది అవుతుందో వెంటనే మీరు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే వారు కనుక తెలియజేసినట్లయితే వారు బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన ప్రీమియం అమౌంట్ అనేది మీకు ఒకసారి కనుక కట్ అనేది అయినట్లయితే మీరు సైలెంట్గా కనుకున్నట్లయితే అంటే మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా సైలెంట్గా కనుకున్నట్లయితే ప్రతి 3 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ప్రీమియం అమౌంట్ అనేది మీరే కట్టాల్సి ఉంటుంది దయచేసి ఇది మీకు ప్రీమియం అమౌంట్ అనేది ప్రభుత్వం కడుతుందా మీరు కడుతున్నారా ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఎవరికైతే వెరిఫికేషన్ అనేది అయ్యి పిఎం జేజేబీఐ కావచ్చు అలాగే పిఎం ఎస్బీఐకి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇప్పుడు పిఎం జేజేబీఐకి సంబంధించి అంటే ప్రధానమంత్రి జన్జీవన్ జ్యోతి బీమా యోజనకి సంబంధించి మీ యొక్క పాలసీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు లింక్ 2గా కింద డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది ఇక్కడ లాగిన్ అని ఉంటుంది ఇక్కడ లాగిన్ అంటే మీరు మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ కేవలం ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే పిఎం జేజేబీవైకి సంబంధించి 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇందులో 2 ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే పిఎం జేజేబీవై సిఓఐ అని ఉంది కదా ఈ ఆప్షన్ అయితే అంటే కింద నుంచి 3 ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మనకు పేజ్ అనేది రిఫ్రెష్ అనేది అవుతుంది
ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పథకానికి సంబంధించి అంటే పిఎంజేజేబీవైకి సంబంధించి మీరు ఏ బ్యాంక్ అయితే అప్లై అనేది చేసుకున్నారో ఆ బ్యాంక్ పేరు అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎస్బీఐ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అంటే ఈ పథకానికి సంబంధించి నేను ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసిన తర్వాత నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఈ పథకానికి సంబంధించి నేను ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చానో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద వచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు సంబంధించి కస్టమర్ ఐడి అనేది రావడం జరిగింది. అప్లికెంట్ దారిని యొక్క పేరు అనేది రావడం జరిగింది. ఇక్కడ కస్టమర్ ఐడి దగ్గర బ్లూ కలర్ లో ఏదైతే ఉందో అక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీవన్ బీమాకి సంబంధించి నాకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది అవ్వడం జరిగింది. ఇది నేనైతే ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. నాకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే పేరైతే ఉన్నారో వారి యొక్క పేరు అలాగే వారికి సంబంధించిన నామినీ పేరు అలాగే పాలసీ నంబర్ అనేది వస్తుంది. అకౌంట్ నంబర్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ పాలసీ నంబర్ అనేది దయచేసి మీరు ఏదైనా బుక్ లో రాసి పెట్టుకోండి. ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క పిఎంజేజేబీవైకి సంబంధించి మీ పాలసీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడైతే నేను మీకైతే పూర్తి సమాచారం అయితే అందజేయడం జరిగింది. అలాగే మీరు పిఎంఎస్బీఐకి సంబంధించి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి లింక్ 2గా నేనైతే మీకు అందజేయడం జరిగింది. ఆ లింక్ 2 మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు దీనికి సంబంధించి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అనేది అవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ ఎస్బీఐ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెల్కమ్ టు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పోర్టల్ అంటే ఈ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేయడం జరిగింది. ఈ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన వివరాలు అనేవి ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ సెలెక్ట్ పాలసీ ఇయర్ అంటే మీరు ఈ పథకానికి ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క పాలసీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2020 2021 అంటే ఈ సంవత్సరం ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేశారు కాబట్టి దీని ఈ యొక్క ఇయర్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ నేమ్ అని ఉంది. ఈ సెలెక్ట్ బ్యాంక్ నేమ్ దగ్గర మీ యొక్క బ్యాంక్ పేరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కొన్ని బ్యాంకుల పేర్లు రావడం జరిగింది. మీకు సంబంధించిన బ్యాంకులు కనుక ఇందులో లేకపోయినట్లయితే దీనికి సంబంధించిన లింకులు కూడా నేను మీకు ఆల్టర్నేటివ్ లింక్గా కొన్ని లింకులు అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజున ఈ యొక్క బ్యాంకులకు సంబంధించిన లింకులు అనేది లేకపోయినట్లయితే మరొకసారి దీనికి సంబంధించిన లింకులు నేనైతే అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ప్రతిరోజు ఈ యొక్క లింక్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క పాలసీ అనేది చేయడం జరిగింది కాబట్టి అంటే స్టేట్ బ్యాంక్లో నేను ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ క్రైటీరియా అంటే మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారంటే సర్టిఫికేట్ నంబరు లేకపోతే అకౌంట్ నంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబరు లేకపోతే పాన్ కార్డు నంబరు లేకపోతే ఆధార్ నంబరు లేకపోతే కస్టమర్ ఐడి అంటే మీకు సంబంధించి ఒక ఐడి అనేది ఉంటుంది. ఐడి ద్వారా నేను అకౌంట్ నంబర్ ద్వారా సెర్చ్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అకౌంట్ నంబర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నా యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడానికి కొంత సమయం పడుతుంది. అంటే మీరు సెర్చ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇన్సూరెన్స్ దారిని యొక్క పేరు అంటే ఎవరైతే కుటుంబ పెద్దన్నారు వారి యొక్క పేరు అనేది రావడం జరిగింది. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే సర్టిఫికేట్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే వారికి సంబంధించిన మొబైల్ నెంబరు, ఇక్కడ నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది రాలేదు. అలాగే నామినీ పేరు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకు చివరిలో జనరేట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ జనరేట్ సర్టిఫికేట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నాకు డౌన్లోడ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పాలసీ డాక్యుమెంట్ అయితే రావడం జరిగింది. ఈ పాలసీ డాక్యుమెంట్ అనేది నాకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అనేది అవడం జరిగింది. ఇప్పుడు నేను ఈ యొక్క పాలసీ డాక్యుమెంట్ని ఓపెన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించిన లోగో అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు అనేది రావడం జరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే పిఎంఎస్బీఐ అనేది రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ పాలసీ నేమ్, ఇక్కడ పాలసీదారుని యొక్క నంబర్ అనేది తప్పనిసరిగా రావడం జరుగుతుంది. ఈ పాలసీ నంబర్ ద్వారా మాత్రమే మీకు దీనికి సంబంధించి ఏదైనా సమస్య కనుక్కున్నట్లయితే వారు సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ కోడ్ అలాగే వారి యొక్క ఇన్సూరెన్స్ దారికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, వారికి సంబంధించిన మెయిల్ ఐడి, ఇలా కొంచెం కింద కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. వీరికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అనేది రావడం జరిగింది. అలాగే పాలసీదారునికి సంబంధించి యొక్క పాలసీ నెంబర్ అనేది రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ నెంబరు అలాగే
ఈ పాలసీ నంబర్ అనేది తప్పనిసరిగా మీరు రాసుకోండి. ఎందుకంటే రేపటి రోజున ఈ పథకం అనేది ఉన్నా ఉండకపోయినా సరే మీరు ఫర్దర్ గా దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఈ రెండింటి ద్వారా మాత్రమే మీకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలనుకున్నా లేదా దీనికి సంబంధించి క్లెయిమ్ అనేది మీకు రావాలన్నా ఈ రెండింటి ద్వారా మాత్రమే మీకు అయితే రావడం జరుగుతుంది. కట్టడం జరిగింది. ఏ తేదీన దీనికి సంబంధించిన అమౌంట్ అనేది కట్టారో కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరూ ముందుగా మీకు వెరిఫికేషన్ అనేది అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఈ వెబ్సైట్ లో మీకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా అవ్వకపోయినా సరే లింక్ 2 లింక్ 3 లో మీకు సంబంధించి ఏ పథకానికి అయితే మీరు అప్లై అనేది చేసుకున్నారో మీకు ఆల్రెడీ గతంలోనే అప్లై చేసే సమయంలో మీకైతే తెలిసి ఉంటుంది. కాబట్టి అంటే పిఎంజేజేబీఐకి అప్లై చేశారా పిఎంఎస్బీఐకి అప్లై అనేది చేశారా మీకైతే తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ లింక్ 1 లో అయితే మీరు పిఎంజేజేబీఐకి సంబంధించి మీకు పాలసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ 2లో అయితే మాత్రం మీరు పిఎంఎస్బీఐకి సంబంధించి మీ పాలసీ డాక్యుమెంట్ అనేవి ఆన్లైన్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క 2 లింకుల ద్వారా మీకు ఎందుకైతే మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నా సరే దీనికి సంబంధించిన పాలసీ అనేది వెంటనే డౌన్లోడ్ అనేది చేసుకోండి. అలాగే దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే మాత్రం దయచేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది.